ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ మేకర్ గీత. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బ్రెడ్ పిజ్జా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ స్నాక్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారా అయితే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా 2 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిపైన 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్ అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ లేకపోతే టమాటో కెచప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేట్ చేసిన మొజరిల్లా చీజ్ స్ప్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఈ మొజరిల్లా చీజ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది. ఇప్పుడు బ్రెడ్ మీద వెజిటేబుల్స్ని టాపింగ్ చేసుకుందాం. నేను ఇక్కడ కట్ చేసిన గ్రీన్ క్యాప్సికమ్, కట్ చేసిన టమాటో, ఆనియన్, అలాగే ఫ్రోజన్ స్వీట్ కార్న్ని యూజ్ చేశాను. మీకు అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ని టాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ గ్రేట్ చేసిన మొజరిల్లా చీజ్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని దంచి స్ప్రింకిల్ చేసుకోండి. కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా ఆరిగానో లేదా మీ దగ్గర మిక్స్డ్ హెర్బ్స్ ఉన్న పిజ్జా సీజనింగ్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని, బటర్ మెల్ట్ అయ్యాక టాపింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పాన్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాం. చీజ్ బాగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సూపర్ సింపుల్ అండ్ డెలీషియస్ బ్రెడ్ పిజ్జా రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.